ప్రజలవాడు సర్వాధికారి నిరంతర యేసుక్రీస్తు యేసుక్రీస్తునామములు మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం గతించిన వారాలన్నింటిలో దేవుడు మాకు తోడు ఈ టీవీ ప్రోగ్రాము ముందుకు రావడానికి దేవుడు కృపు చూపిస్తున్నందుకు దేవునికి వందనాలి కొద్దిసేపు పాటలు అలాగే వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరచాలని మేమెంత ఆశతో శ్రమతో ఈ ప్రోగ్రాం మేము ముందుకు తెస్తున్నాం కాబట్టి శ్రద్ధతో కొద్ది నిమిషాలు ఈ వాక్యాన్ని ఆలకించి ప్రభు దేవుని పొందుకోవాల్సిందిగా ప్రభు పెట్టమని చేస్తున్నాం అంది నామముల కళ్ళపైనమము ఏసుని నామము ఎన్నితలములకైన గణపరచబడిన దేవుని వాక్యం విందాం రండి ఈ పరుదని పక్కన పెట్టుకుని దేవుని వాక్యం విందాం దేవుని కృపను బట్టి దేవుడు మన అందరికి ఇచ్చిన ఆరోగ్యమును బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞత స్థుతితో ఛేదించగలిగిన వారమై ఉన్నాం దేవుని పెడదారా ఈరోజు మన అంశము విశ్వాస విషయంలో సవాల్ చేసిన మోషే హెబ్రీ పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడవ వచనం వరకు నా అంశమును మనము నేర్చుకుందాం ఈరోజు ఇరవై నాలుగవ వచనం చదువుతున్నాను వినండి మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధరమ కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము ఎంచుకొని అల్పకాలము పాపభోగమును అనుభవించుటకంటే కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటమేదని ఎంచి యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు ఎలాగనగా అతడు ప్రతిఫలముగా కలుగుబో బహుమానమందు దృష్టి ఇంచెను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమ కలిగిన మా మా మంచి దేవుడా మీరిచ్చిన ఆరోగ్యములను బట్టి వందనాదు మీ కృపను బట్టి మరొకసారి ప్రభు మీ సన్నిధిలో ఇలాగున వాక్యం చెప్పడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చేస్తున్నాం దేవా మీకే మీకేస్తు వందనాలు కృపగల దేవా మీ సన్నిధి మీ కృప మీ కాపుతు అను జ్ఞంపించేండి వాక్యం మీది ప్రభా మీ ప్రజలము మాకు అర్థమయ్యేటట్లుగా కృపచూపి బలపరిచి మేల్చిన వేసిన అర్చున్నాం తండ్రి ఆమె దేవుని ప్రజారా దేవుని మాటలు విందాం కాసేపు మీ మనసును శ్రద్ధగా ఇక్కడ ఉంచండి మోషే మనందరికీ పరిచయమైన వాడే మోషే యొక్క విధానమును బట్టి మనం చూస్తే మోషే తల్లిదండ్రులు అతన్ని ఐగుప్తి యొక్క రాణువారిని బట్టి ఇక్కడ మేము పెంచలేమని వారు ఏం చేశారంటే జమ్ము పెట్టుతో పెట్టి వారు నైదు నదిలో విడిచిపెట్టేసిన సంగతి మనకు బాగా తెలుసు ఫరో యొక్క చెల్లెలు ఆ రోజు ఆ జమ్ము పెట్టిని చూసి ఆ పిల్లవాడు బాగా అందంగా ఉండేటట్టు చూసి ఈ పిల్లవాడిని నేను పెంచుకుంటానని తన అన్నతో చెప్పడం అతడు రాజ్యముగా పెరగటం నలభై సంవత్సరాలు అన్ని విధ విద్యలు ఎందుకంటే వారికి పిల్లలు లేరు లేరు ఆ రాజ్యంలో ఉండేవారందరూ కూడా ఆడపిల్లలే ఫరం యొక్క తరపున కానీ ఇంకా ఉన్నారనుకోండి మంత్రుల యొక్క బిడద ఉన్నారు వారు నమ్ముతారా మన కుటుంబాల్లో మన విధానంలో మన బిడ్డలకు అప్పగిస్తాం కానీ బయటోడికి పెత్తనం అప్పగించడానికి మనం ఇష్టపడతామా ఎంత మన తమ్ముడు పిల్లలైనా మన చెల్లెలు పిల్లలైనా పెత్తనం అప్పగించడానికి ఇష్టపడడం అలాగే తన చెల్లి కుమారుడు నలభై సంవత్సరాలు విధువిద్యలు అన్నీ అభ్యసించడం నేర్చుకుంటాం కూడా మనం చూసాం ఫరో తర్వాత నెక్స్ట్ రాజు ఎవరంటే మోషే కానీ దేవుని ప్రజారా ఒక్క మాటను మనం ఆలోచన చేస్తే ఇతడు హెబ్రీడని ఇతడు దేవుని ప్రజ అని ఇతడు దేవుని బిడ్డని ఇక్కడ వాడు కాదని ఇక్కడ అల్పకాలము ఉందని పాపభోగం ఉందని ఎవరు చెప్పారంటే తల్లి పాదిచ్చేటప్పుడు చెప్పింది పూర్కొండ పాస్టర్ గారు ఇచ్చేటప్పుడు చెప్తే వాళ్ళకి అర్థమవుతుందా అని మనం అనుకుంటాం కానీ మనం చెయ్యగలిగిన పనిని పిల్లల పట్ల మనం చేయదాక ఈరోజు పెద్దదైన తర్వాత పిల్లలు మన మాట వినలేకపోతున్నారు దేవుని ప్రజదారు గమనించండి అక్కడ ఒక మాట ఉంది మోసే పెద్దవాడైనప్పుడు అల్పకాలము పాపభోగమును అనుభవించుట అని రాశాడు అక్కడ దేవుని ప్రజారా పెద్దవాడైనప్పుడు తెలిసింది అంటే చిన్నపిదలప్పుడే పాలు ఇచ్చేటప్పుడే తన తల్లి ఆ మాట నేర్పించింది మీరు తెలుసో తెలియదు కానీ పాలు తాగేటప్పుడు పిల్లలు నేను కొన్నిసార్లు గమనించాను మా బిడదను వారు పాలు తాగేటప్పుడు అంటూ ఉంటారు అంటూ ఉంటే మనం ఏదో అనుకుంటాం కాదు వారు ఆలకిస్తున్నారు మనం చెప్పే మాటలను వాళ్ళు ఊ కొడుతున్నారంటే ఇంకా చెప్పు ఇంకా చెప్పు అని వారు ఊ కొడుతున్నారు గమనించాలి మనం ఆలకే తెలుసు అండి చిన్నపిల్లదో బొడ్డోడని పిల్లలు అంటాం మనం కాదు మోషే చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే తన తల్లి చెప్పిన మాటను వాడు అయినప్పుడు గుర్తుపెట్టుకున్నాడు ఈ ప్రజలతో నేనుండే వాడిని కాదనుకున్నాడు విశ్వాసానికి సవాలు పెట్టాడు మోషే ఏమండి ఈరోజు మంచి పదవి మంత్రి పదవి వస్తేనే విడిచిపెట్టం కదా కార్పొరేషన్ పదవులు వస్తేనే విడిచిపెట్టం కదా వద్దు నాకు అని చెప్పేవాడు ఎవడో లేడు వార్డు సభ్యుడు వస్తేనే మాకు వద్దని చెప్పేవాడు లేనప్పుడు దేశానికి రాజు అవుతున్నాడు ఎవరు విడిచిపెడతారండి అవన్నీ ఎవడు చోడచ్చాడు కానీ ఊరికాబాయా చెప్పావు కానీ ఇప్పుడు ఇవన్నీ రమ్మంటావు ఏంటి ఈ పదవి కంటే ఎవడస్తాడే నాకు ఈ పదవి అని అనదా విశ్వాసానికి గొప్ప సవాలు పెట్టాడు మోషే మనమే పెడతాం పక్కింటి వాడితో సవాలు పెడతాం మన ఊరు వాడితో సవాలు పెడతాం మన ఆయన వాడితో సవాలు పెడతాం మన వేదికొచ్చిన వాడితో సవాలు పెడతాం నేనంటే ఏంటో చూపిస్తాను రా అంటావు కానీ ఇలాంటివి ఏం చేయదా మోషే తన విశ్వాస యాత్రలో దేవుని ప్రజగా ఉండుట కొరకు మాత్రమే ప్రతిఫలం ఆశించ అక్కడ చెప్తున్నాడు ప్రతిఫలం ఆశించి కాదు అతడు చేసింది దేవుని ప్రజ ఎక్కడ ఉండాలో నేను దేవుని ప్రజను దేవుని బిడ్డను ఐగుప్తి యొక్క బిడ్డను కాదు నేను ఇప్పుడు ఏమైందిలే ఎవరమైతే ఏమైంది డబ్బు ఎవడిస్తాడు మనకి పదవి ఎవడిస్తాడు మనకి లగ్జరీ ఎవడేస్తాడయా బదేవాడవు కానీ వచ్చినప్పుడే ఛాన్స్ పోగొట్టుకోకూడదా అంటారు చాలామంది కానీ మోసే ఇవన్నీ నాయకు కాదు అనుకున్నాడు అంతే అల్పకాలం పాపభౌగమును ఫరో యొక్క కుమార్తె కుమారుడిని అనిపించుకోవటానికి అతడు ఇష్టపడలేదండి ఓ మాటలో చెప్పాలంటే దేవుని ప్రజారా ఇక్కడ కొన్ని విషయాలను మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఒక మాట అంటున్నాడు కొన్ని విషయాలు మనం చూద్దాం ఈరోజు ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకోవటానికి ఇష్టపడదా మొదటి మాట ఎవడైతే ఏమైంది ఎవడ చోడొచ్చాడు ఎవడో తెలుసండి మనం వాదనకు దిగుతాం అంటే అక్కడి నుంచి వెళ్ళిపోవటం ఇష్టం లేదు ఎవరి బిడ్డ అయితే ఏమయ్యా ఇప్పుడు నలభై సంవత్సరాలు వచ్చినాయి ఎవడ చూడొచ్చాడు వరకా సాదు కానీ చెప్పావు కానీ చూద్దాదే డిఎన్ఏ టెస్ట్ చేయించినప్పుడు చూద్దాదే అవి వచ్చినప్పుడుదే అంటాం కానీ ఒకవేళ టెస్ట్ ఉన్నా దానికి అంగీకరించేవాడు కాదేమో ఆ రోజు టెస్టు లేవు డిఎన్ఏ టెస్ట్ లేవు లేకపోయినా తన మనసే సాక్ష్యం తనకి తన సాక్ష్యం సాక్ష్యమతనకి నేను దేవుని బిడ్డను నా తల్లి చెప్పింది హెబ్రేడను నేను ఇస్రాయల్ వాడను కాబట్టి వీళ్ళతో నాకు సంబంధం లేదు ఇక్కడ ఉండేవాడిని కాదు దేవుని పెట్టదారా ఒక మాట మనం చూస్తే మొదటి మాట ఏమంటున్నాడు ఫరో యొక్క కుమార్తె కుమారుడు అనిపించుకుంటానికి ఇష్టపడదా మనం ఇష్టపడే చాలా ఉన్నాయి మనం ఏమి ఇష్టపడతాం దేవునికి ఇష్టం దని అన్నీ మనం ఇష్టపడతాం దేవునికి ఇష్టం దని అన్నీ ఇష్టపడతాం మనం దేవుడు ఏదైతే చెయ్యొద్దన్నాడో దేవుడు ఏదైతే చూడొద్దన్నాడో దేవుడు ఏదైతే నడవద్దనాడో అదే నడుస్తూ అంటాం అయ్యే పొరపాటు అయిపోయింది పొరపాటు అయిపోయింది అయ్యా క్షమించయ్యా అంటాం దేవుని ప్రజారా ఆ మాటలో మనం చూడాలంటే కొన్ని విషయాలు దేవునికి ఇష్టం లేవు బైబిల్ రాస్తున్నాడు నీవు నీ దేవుడే నీహో మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలయందు నువ్వు నడిచినాడదా ఈ దీవెని అన్నీ నీకు ప్రాప్తించను చివరి మాటే కావాలి మనకి దీవెనిదో కానీ ముందు మాట తీసుకో దేవుని మాట నీవు నీ నీ హోవా మాట శ్రద్ధగా విని వింటామా మనం ఏమంటే శ్రద్ధగా వింటున్నామా దేవుని ప్రజారా ఏది మనకు శ్రద్ధ దేని మీద శ్రద్ధ దేవుని మాట మీద శ్రద్ధ పొద్దున లేచి ఉదయ కాదు లేచి మనం దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన అయిపోయిన తర్వాత కాసేపు వాక్యం చదువుకొని చిన్న ప్రార్థన చేసుకుని మనం దేవుని ఎందు భయం కలిగి పెద్దదను గౌరవించేవారుగా చిన్నదను ప్రేమించేవారిగా ఉన్నామంటే పొద్దున్న చేసిన నుంచి నీ నోటమట భూతుదే సరస్వక్తుదే నీ నడవడిక లోకాన్ని బట్టి ఉంటుంది ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినానా దేవుని బిడ్డ కదా బైబిల్ చదువుతున్నా కదా మందిరానికి వెళ్తున్నావు కదా బూతులు మాట్లాడుకోవడదు అంటే ఎవరు చెప్పాడండి ఎవడు మాట్లాడుకుండా ఉన్నాడా చెప్పండి ఎవడు మాట్లాడుకుండా ఉన్నాడా నువ్వు మాట్లాడుకుండా ఉన్నావా ఏ మాటలు కానీ అయ్యో నా నూట మూడు బూతులు వస్తున్నాయి సిది వేసుకుంటాను అని చెప్పే విధానం ఎవరికైనా ఉందంటే లేదు మరి నిన్ను దే నీ దేవుడు ఎలా దీవిస్తాడు నిన్ను నీ దేవుడు ఎలాగా ప్రత్యేక పరుస్తాడండి య గ్రంథంలో ఆరో అధ్యాయ్ దేవుని ప్రసన్నత చూశాడు యష్యా చూశా అంటున్నాడు నేను అపవిత్రమైన పెదవుది కలవాడును అయ్యా నన్ను కాల్చవా ప్రభువా అపవిత్రమైన మాటలే నా నోటముట వచ్చేది అపవిత్రమైన నడవడిక నా నోటమట వచ్చేది అపవిత్రమైన విధానమే నా నోటముట వచ్చేది ప్రభు దైతే క్షమించవా అని అతడు దేవుని యొక్క ఇష్టానికి లోబడ్డాడు అందుకే కదా యశ్యాను పెద్ద ప్రవక్తగా చేశాడు దేవుడు పెద్ద ప్రవక్తే కాదు దేవుని చెప్పాన్ని బట్టి నడిచాడు కాబట్టే ప్రవక్త యొక్క గుంపు దొరికి తీసేసుకున్నాడు ఎను నీవు నేను నడుస్తాం మన అందరం కూడా ఎలాగంటే మన ఇష్టమే ఎవరు చెప్పాడో ఆ ఊరికా అంటాం మనం ఆలోచన బట్టి మనకి ఇష్టతను బట్టే మనం నడుస్తాం ఒక మాట చెప్పరా అండి మనం బైబిల్ ఎప్పుడు తీస్తాం అదివారు పొద్దున్నే గుడికెళ్ళేటప్పుడు అర్థగంట ముందు శుభ్రంగా గుడ్డబెట్టి తుడిచి ఆయుధతో తుడిచి శుభ్రంగా మనం నిగనిగలాడతా ఉంటుంది బైబిల్ నలగదు బైబిల్ తీస్తే అబో ఇక బైబిల్ నలగే ప్రసక్తే లేదు ఎప్పుడు కొన్నావు అంటే ఎప్పుడో నేను ఈ బైబిల్ ఎంత జాగ్రత్త ఆడుతా తెలుసా అంటావు అది బైబిల్ తీస్తేగా నువ్వు బైబిల్ చదివితేగా తుడుస్తావు తీసుకొస్తావు ఇంటికాడ ఆ గుమ్మల నుంచి ఇస్తే ఆ గుట్లోకి ఆదివారం ఆరాధన అయిపోయింది ఇంకా అంతా పట్టించుకునే విధానం లేదు కానీ దేవుని బిడ్డ దేవుడు చెప్తున్నాడు నీ దేవుడే నీ యహోవా మాట నువ్వు శ్రద్ధగా విని నీ దేవుని మాట నువ్వు శ్రద్ధగా వినాలి నువ్వు వినేది ఎవరి మాట అంటే మనుషుల మాటే కానీ మోసే విధానం చూడండి ఫరో యొక్క కుమార్తె కుమారుడు అనిపించుకుంటానికి ఇష్టత పుట్ట అతనికి మరి ఎవరి బిడ్డ అనిపించుకోవాలనుకున్నాడు దేవుని బిడ్డ అనిపించుకోవాలనుకున్నాడు దేవుని బిడ్డగా నడవాలనుకున్నాడు దేవుని వారసుడిగా జీవించాలి దేవుని చేయాలి చేయాలనుకున్నాడు నేడు ఈరోజు పదో తరగతి తప్పితే చాలు నన్ను కొంతమంది అడిగారు దండి అయ్యా మా అబ్బాయిని బైబిల్ ట్రైనింగ్ పంపించేస్తానయ్యా ఏమ్మా అన్నాను పదో తరగతి తప్పాడు కదయ్యా అందుకని దేవుని పరికన్నా పరికొస్తాడని బైబిల్ ట్రాన్ పంపించండి అయ్యా తర్వాత వచ్చిన తర్వాత మనకు ఉన్నాయి కదా ఎక్కడో ఎక్కడోసారి వేసేద్దాం సేవకుడిగా ఆహా ఒకవేళ డిగ్రీ చదివితేనేమా ఇంజనీర్ చేస్తేనేమా ఇంజనీర్ చేస్తే మంచి ఉద్యోగం చేస్తాడు మంచి జీతం తీసుకొస్తాడు మమ్మల్ని పెంచుతాడు మరి టెన్త్ క్లాస్ తప్పితేనే ఉద్యోగం రాదు కదండి ఎక్కడ అందుకని బైబిల్ ట్రైనింగ్ పంపిస్తే దేవుని కన్నా దేవుని సేవ కన్నా పనిచేస్తాడని అంటే టెన్త్ క్లాస్ తప్పితేనేమో దేవుని సేవ కొరకు గొప్ప చదువు చదివితేనేమో తన కొరకు మంచి ఉద్యోగం వస్తుంది కాబట్టి తన కొరకు తన కుటుంబ కొరకు మోషి ఎలా చేయలేదండి ఆఫ్టర్ చిన్న ఉద్యోగాల కోసమే ప్రాకులాడుతూ ఉంటే ఒక దేశం యొక్క రాజు అవటానికి కూడా ఇష్టపడేది అతను అన్నీ పూర్తయిపోయినాయి ఇతని పట్టాభిషేకం కూడా రెడీ అయిపోయింది కానీ అతడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడదా దేవుని బిడదారు చూడండి రెండో మాటను మనం చూస్తే ఇతడు దేవుని ప్రజలతో నింద అనుభవించుట గొప్ప భాగ్యం ఈరోజు నీవు నేను కూడా దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు ఎవడు మనను క్వశ్చన్ చేయకూడదు ఎవడు మనది ఏమనకూడదు ఏంటి ఆ మత కలిసిపోయావా లేకపోతే ఆ వాళ్ళతో కిరస్థానీతో నువ్వు కూడా చేరిపోయావా అయ్యో నీ ఏంటి నీ విధానం ఏంటి నీ మతమేంటి నువ్వు అసలు ఎంత గొప్ప కుటుంబంలో నుంచి వచ్చావు ఆళ్ళు కలిసిపోవటం ఏంటి అని అనకూడదంట అసలు నీకు ఒక ఆలోచన ఉందా ప్రజలతో కలుస్తున్నాను అనుకుంటున్నావు ఎవరితోనో జీవిస్తున్నాను అనుకుంటున్నావు నేను దేవునితో కలిసాను దేవుని నన్ను రక్షించాడు దేవుని ప్రజగా నేను జీవిస్తాను చెప్పలేవు చెప్పలేవు నీ మనస్సాక్షి అంగీకరించదు నేను గొప్ప కుదస్తునీ గొప్ప కుదస్తుణ్ణి గొప్ప కులంగ పుట్టా నా కుటుంబం అంతా ఎర్రగా ఉంటుంది నా కుటుంబం అంతా తెల్లగా ఉంటుంది మా సంఘంలో ఆయన ఉన్నటిది నా కోడదాన్ని నేను తెచ్చుకున్న కోడలు ఎర్రగా అయ్యగారు పై తోలు ఎరిపే కానీ మనసు మాత్రం ఎరుపు లేదు తెలిపిలేదు శుద్ధి లేదు శుద్ధి లేని ఆచారం ఏదండి దేవుని ప్రద ప్రజల దేవుని ప్రజలతో నువ్వు ఏకీభవించేవాడిగా ఉన్నావా అసలు నీ దైవ సేవకులతో ఎక్కి ఉన్నావా దైవ సేవకులతో ఎక్కి అంటే నువ్వు దేవునితో ఎక్కి నిన్ను దేవుడు కాపాడాలి బలపరచాలి సంరక్షించాలి ప్రభు కాపాడయ్యా అని కేకలేస్తావు ఎందుకు వచ్చింది నాకు అర్థం కాదు నువ్వు దేవుని ప్రజలతో ఉండటానికి నువ్వు ఇష్టపడవు అబో నీ నీ గొప్పతనం ఏంటో అందరితో కలిసి కూర్చుంటానికి ఇష్టపడతావా పక్కాడితో కలిసి కూర్చుంటానికి ఇష్టపడతావా ఇష్టపడవు మా నాన్నగారి సంఘంలో మేము చిన్నపిల్లలప్పుడు ఒక ఆవిడ ఉండేది రండి పేరు ఎందుకు కానీ చెప్పినా ఏం బాధలేదు ఆమె కెపాసిటీకి తగ్గట్టే కూర్చోవాలి పక్కన లేకపోతే ఆమె తాళాలు కొట్టేది కాస్త మంచి చీర అది వచ్చి కూర్చున్నారా ఆ తాళాలు కొడుతూ ఉంటే దెబ్బ కొడతూ ఉండేది లేకపోతే కాలు ఇచ్చేది చేతులతో ఇచ్చేది రెండోసారి అది కూర్చోకూడదు నా కెపాసిటీకి సంబంధించిన అది కాదేదో కాబట్టి అది నా దగ్గర కూర్చోకూడదని వాళ్ళని నారా రకాలుగా చిత్రమార్ చేసేది దేవుని ప్రజలరా ఒకసారి ఆలోచించేయండి మన దేవుని ప్రజలతో కూర్చోగలిగిన వారిగా ఏమన్నామా వారితో కలిసి జీవించేవారిగా ఉన్నామా నీ కులం ఏంటి నా కులం ఏంటి నీ కెపాసిటీ ఏంటి నా కెపాసిటీ ఏంటి పోలా పోలా దేవునిలోకి వచ్చావు కానీ ఆ రక్తం విరగబడదా విరగదీయబడదా కానీ అంత గొప్ప విలువిద్య సంపాదించి అన్ని సంపాదించిన మోసే దేవుని ప్రజలతో నింద అనుభవించటకు తనను తాను తగ్గించుకున్నాడు గారు అంటాడు దేవుని ప్రజలరా దేవుడు తగ్గిన సమయమే నిన్ను హెచ్చించినట్టు ఆయన బధిష్టమైన చేతి క్రింద దేన మనసు ఉండు కానీ మనం ఏం చేస్తాం దేవుడు హెచ్చించాలి అంటేనే మన మనం హెచ్చే హెచ్చించుకుంటాం తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడను గమనించండి కానీ మోసం తగ్గించుకున్నాడు దేవుని ప్రజలతో కలిశాడు దేవుని ప్రజలతో అతడు నింద అనుభవించడు గొప్ప భాగ్యం నాదే ఆ నింద వాళ్ళ పడే శ్రమ నాదే వాళ్ళ పడే బాధ నాదే అనుకుంటావా లేదండి వాళ్ళు వేరు నేను వేరే అండి అబ్బా వాళ్ళ నన్ను చేర్చబడకండి వాళ్ళు అదో రకం నేను ఒక ప్రత్యేకం అబ్బా ఆ మాట నేను అంటాను దేవుడు అనుకుంటే ఈ రోజున నువ్వు దేవుని స్థుతించగలిగిన సంఘమలో చేర్చబడేదానివా ఈ రోజున దేవుడు నిన్న ఉంచేవాడా లేదు కానీ ఇంకా పోదా ఆ విధానం పోదా మరక పోదా ఆ మచ్చ పోదా అది పోదా విరగదీయబడదా కోలు తేలు కొండి విడగదీయపడపోతే విషం ఎలా అయితే పోదో మనలో లోపం పాపం అనేది ఇంకా వెరగదేయబడదా ఎప్పుడైతే వెరగదీయబడదో మావోదే గమనించు దేవుని బిడ్డ దేవుని పోది జీవించు వారిగా ఉండాలి మూడో విషయాన్ని మనం చూస్తే ఐగుప్తు నింద విషయంలో ఇతను చాలా గొప్పగా ఉన్నాడు కొద్ది ముందుకు వెళ్దాం సమయం అవుతుంది కాబట్టి నాలుగో విషయాన్ని ఐగుప్తు ధనము కంటే ఈరోజు అందరూ ఎక్కడికి పరిగెత్తిపోతున్నారంటే మారిపోతున్నారు కువైట్ అటు అది లేదండి కాస్త మాకు డబ్బులు కావాలి కాస్త మేము అది కట్టుకోవాలి మా ఇది కట్టుకోవాలి ఇది కట్టుకోవాలి నీ మందిరాన్ని గురించి ఎప్పుడైనా ఆలోచన చేసావా నీ మందిరాని గురించి ఎప్పుడైనా ఆలోచన చేసావా నేను ఇది కట్టుకోవాలి కానీ మందిరం కట్టాదండి ని నా మందిరం కోల్చబడింది కట్టబడాలి అని అతడు ప్రాధేయపడి దేవుని దగ్గర అడిగాడు ఎప్పుడైనా మందిరం గురించి ఆలోచన చేసావా అసలు నీ సంఘంలో నువ్వు దశం బాగా వేస్తున్నావా కానుకు సరికేస్తావా మొదటి పాదిరిగారు అనుకోవద్దు నువ్వు నమ్మకమేనా దేవునికి నమ్మకమేనా నీ జీతం విషయంలో తిండి విషయంలో ఎంతైనా తింటావు మా తినొద్దని నేను అంటే కానీ మరి దేవుని విషయంలో నమ్మకంగా ఉన్నావా అననీయ సబ్ పేరు ఏదో నమ్మకంగా లేకపోబట్టే వారు ఆ రోజున ప్రాణాదం కోల్పోయారు కానీ ఇప్పుడు ఆత్మీయ విషయం మీద మనం దిగజారిపోతున్నాం దేవుని బిడ్డదారు రోజున సంఘాలలో ఆత్మీయత లేదు రోజున కుటుంబాలలో ఆత్మీయత లేదు రోజున దేవుని శక్తి దేవుని ప్రజలలో లేదు ఎందుకో తెలుసా దేవునిలో నమ్మకం కోల్పోతున్నావు కాబట్టి నాది అంటావు డబ్బు నాది అంటావు ఎవడిచ్చారు డబ్బు దేవుడిచ్చిందేగా సఖం దేవునికి సగం నాకు ఎప్పుడైనా పంచావా అమ్మ నాయను ఇంకేమైనా ఉంది అసలు నేను అంటాను దశంభాగం ఇష్టదని పదవంతేవటోదని నువ్వు వెనకాడుతావు అమ్మో ఇచ్చిన కాడి నుంచి ఆ పాదకే పేపర్ ఒకటికి ఏ తగ్గించుకుంటావు నువ్వు తగ్గించుకో కానీ ఓష గారు చెప్తున్నాడు ఐగుప్తు ధనము కువైట్ ధనము కువైట్ ధనము కంటే అది వద్దండి దేవుడు మాకు ఇస్తాడండి దేవుడు మమ్మల్ని చూస్తాడండి దేవుడు మమ్మల్ని ఇస్తాడండి కాపాడుతాడండి దేవుని బిడ్డగా మేము జీవిస్తే అని ఎప్పుడైనా నడిచావా అంటే నీకున్నది దేవునికి ఇచ్చి నన్ను పోషించబో అని ఎప్పుడైనా చెప్పావా అంటే నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకిస్తావో ఆయన ఆకాశపు వాక్యాన్ని నీ కొరకు తెరుస్తాడంట నమ్ము దేవుని బిడ్డ నిజమే ఆఖరిగా ముగించేస్తున్నాను అతడు ఇంకో గొప్ప విషయం ఏంటి తెలుసా ఫరో ఇతని మీద చర్య తీసుకుంటాడు ఇతడు రాజుగా అవ్వబోయే సమయంలో ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు నాకు ఇవన్నీ వద్దని ఊరుకుంటాడా ఫరో రాజు ఆజ్ఞ కూడా ఆగ్రహణకు కూడా అతడు భయపడలేదండి అతడు ఏదో చేసేస్తాడు చేయమనం ఏం పర్వాలేదు చేయమనం ఏం పర్వాలా మనం అంటాం మా పాదిరి గారండి అడి విషయాడు ఏంటండి మేమిచ్చే కానుకలు మేమిచ్చే దశ భాగాలతో అబ్బో ఇప్పుడు సంఘ చూసి భయపడాలి పాదగారు సంఘ ఆగ్రహాన్ని చూసి భయపడాలి మా సంఘంలో అంటున్నాడు నీకు ఛాన్స్ ఇచ్చాను అంటున్నాడు అబ్బో ఛాన్స్ ఇచ్చాడంట దేవుడిచ్చే అవకాశం గొప్పది కానీ నువ్వు ఇచ్చే అవకాశం ఈ రోజులో ఎలా తయారయ్యారు విశ్వాస విషయంలో ఉన్నాను మోషే సవాల్ చేశాడు విశ్వాస విషయంలో మోషే సవాల్ చేశాడండి నువ్వు చేయగలవా ఈ రోజున నువ్వు చేయగలవా దేవుని సరిదో నువ్వు ఉండగలవా నమ్మకంగా దేవునికి దేవునికి ఇష్టడుగా దేవుని బిడదగా జీవించగలిగిన ఆ నీకు నీకుందా గమనించు నడవటానికి ఇష్టపడు దేవునితో జీవించడానికి ఇష్టపడు దేవుడి వాక్యం దీవించుడుగాక ఆమె ప్రార్థన చేసుకున్న కన్నులు మూసుకుంటే పరిశుద్ధిరా ప్రేమ కదిగిన మహేశ వ్యాపారమైన ప్రేమలో ఈరోజు ప్రభు మోసే గురించి మేము మోసే విశ్వాస సవాదు గురించి నేను చెప్పుకుంటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు విత్తబడిన వాక్యము అందరి హృదయాలలో ఫలించినట్లుగా ప్రభు అయినా మీ కృప కుమరించండి మీరు ఇచ్చేయండి సహాయం దయచేసి మహిమఘనత మీరు పొందమని గొప్ప గొప్పదేవుడని చేతులు అప్పగిస్తూ మీ కృప కదా హస్తములో ఆయన విన్న ప్రతి ఒక్కరిని నాయన మీ కృపలో మీ కాపుతో భద్రపరిచి మేమందరం మూసేవలే మీ కొరకు జీవించబిడ్డదిగా ఉండునట్లు లోక పాక పాపమును అల్పగాధమును పాపభోగమును అనుభవించే కంటే మీతో నడిచేటట్టే గొప్ప భాగ్యములు దయచేసి మహిమకర్త మీరు పొందమని వేసున పొందునాదండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక